Visaka Uttar Niyojakavargam YSR Congress Party Karyalayamlo Babu Jagajivan Rao Vardhanti Karyakramanni Nirvahincharu. Babu Jagajivan Rao Chitrapatanniki Visaka Uttar Niyojakavarga YSR Congress Party Samnayakarta Network Chairman KK Raju పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ స్వతంత్ర పోరాట ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. స్వాతంత్రం సిద్ధించిన అనంతరం మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పదవిని ఆధ్రోహించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన బాబు జగజ్జీవన్ రావును స్మరించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గానికి చెందిన పలువురు కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో ఆయనకి నివాళులర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఉప ప్రధానిగా కీలకమైన శాఖలకి మంత్రివర్యులుగా భారతదేశానికి భారతదేశ భవిష్యత్తు కోసం ఆయన ఎనలేని సేవలు చేయడం జరిగింది. ముఖ్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాలతో భవిష్యత్ తరాలు బాగుండాలి, భవిష్యత్ తరాలకు ఉపాధి ఉండాలి, ముఖ్యంగా భవిష్యత్ తరాలు వెనకబడిన వర్గాలు ఉన్న భవిష్యత్ తరాలు అన్ని రంగాల్లోని కూడా అభ్యున్నతి సాధించాలనే ఉద్దేశంతో ఆయన పనిచేసిన కీలకమైన శాఖల్లో ఆయన తీసుకొచ్చిన మార్పులు, ఆయన తీసుకొచ్చిన చట్టాల ద్వారా ఈరోజు భారతదేశంలో ఉన్న ఆర్థిక శాఖ కానీ, రైల్వే శాఖ కానీ, కార్మిక శాఖ కానీ ఏ విధంగా ఈరోజు వృద్ధిలోకి వచ్చాయనేది కూడా మనందరికీ కూడా తెలిసింది. కాబట్టి అలాంటి మహనీయుల యొక్క ఆలోచనలు, ఆశయాలను, ఆ మహనీయులు చేసిన కృషిని కూడా మనం కూడా గుర్తుకు తెచ్చుకుని వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆత్మకి సంపూర్ణ శాంతి చేకూరే విధంగా మనం ఎప్పుడు కూడా కృషి చేయాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సందర్భంగా అందరికీ మనందరం కూడా తెలియజేయాల్సింది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు కానీ, మహాత్మా గాంధీ, జ్యోతిరావు ఫూలే ఈ మహనీయులు, ఎందుకంటే ఈ మహనీయుల గురించి మనందరికీ కూడా తెలుసు, పుస్తకాల్లో చదువుకున్నాం, విన్నాం. ఈ మహనీయులందరూ కూడా సమాజ శ్రేయస్సు కోసం సమాజాన్ని తీసుకురావాలి, తాడికి పీడిత ప్రజానీకం అభ్యున్నతి సాధించాలి, గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలి, మహిళా సాధికారత సాధించాలి, అందరికీ కూడా ఉపాధి లభించాలి, కార్మికులు కర్షకులు కూడా ప్రభుత్వాలు అండగా నిలబడి వారికి భద్రతను కల్పించాలని కృషి చేసిన మహనీయులు వారి యొక్క ఆశయాల కోసం, ఆలోచనల కోసం, ఆలోచనలు అమలు చేయడం కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది కూడా మనందరికీ తెలుసు. అన్నిటికంటే ముఖ్యం విశేషమైంది, గతంలో గత ప్రభుత్వాలు ఈ మహనీయుల యొక్క జయంతులు కానీ, వర్ధంతులు కానీ ఏదో ముక్కుబడిగా చేసే ప్రయత్నాలు చేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే దేశం కోసం, దేశ భక్తి కోసం పోరాటం చేశారో, దేశ భక్తి కోసం కష్టపడ్డారో వారందరికీ వారి ఆలోచన ద్వారాని, వారి కళలు కన్న కళల్ని నిజం చేసే దిశగా యువత అందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వాలని ప్రతి సంవత్సరం కూడా అధికారికంగా ఈ మహనీయుల యొక్క జయంతిని కానీ వర్ధంతిని కానీ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేయాలి.